రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారుతారో, ఎవరెప్పుడు మిత్రులవుతారో చెప్పలేం. బెజవాడ పాలిటిక్స్ లో వారిద్దరూ కూడా అంతే. ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగారు, ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. ఒక నేత అయితే రివైన్స్ తీసుకునే పనిలో కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరా నాయకులు, ఏమా కథ? వంగవీటి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు వైసీపీ ఎమ్మెల్యే. ఒకప్పుడు సఖ్యంగానే ఉన్న ఇద్దరు 2009 నుంచి భద్ర శత్రువులుగా మారిపోయారు. బెజవాడ రాజకీయాల్లో తమ ముద్ర చాటుకునేందుకు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వెయ్యని ఎత్తులు ఎత్తుగడలు లేవనే చెప్పాలి. ఇప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగ అనుచరుల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు. రంగా మరణం తర్వాత వైఎస్ అనుచరుడిగా రాజకీయాల్లో పాతుకుపోయారు విష్ణు. ఆ సమయంలో రంగా తనయుడు రాధాకృష్ణ, మల్లాది విష్ణు కలిసి సాగేవారు. 2004 కాంగ్రెస్ నుంచి తొలిసారి బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు రాధ. అప్పటి వరకు వ్యవహారం బాగానే సాగినా ప్రజారాజ్యం రాకతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, విభేదాలకు బీజం పడింది. రాధ పీఆర్పీలో చేరిన వంగవీటి రంగ మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్ వాదినని బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేశారు విష్ణు. ఆ సమయంలో విష్ణుపై రాధ వర్గీయులు దాడి చేశారు. 2009 విజయవాడ సెంట్రల్లో విష్ణు కాంగ్రెస్ నుంచి, రాధ పీఆర్పీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాధ ఓడిపోయారు. ఇంతలో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే ప్రయత్నం చేశారు రాధ. అయితే ఆ ప్రయత్నాలను విష్ణు అడ్డుకున్నారని చెబుతారు. తర్వాతి క్రమంలో రాధ వైసీపీలో చేరడం, విష్ణు కూడా వైసీపీలోనే ఉన్నా పొసిగేది కాదు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు విషయంలో ఇద్దరి మధ్య తగువ రావడంతో రాధ వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారనో ఏమో, 2019 ఎన్నికల్లో విష్ణును ఓడించడానికి రాధ చాలానే కష్టపడ్డారట. దీంతో 25 ఓట్ల మెజార్టీతో అతి కష్టం మీద విష్ణు గెలిచారు అని చెబుతారు. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయింది. ఇప్పుడు బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ విష్ణుపై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ వేశారట రాధ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి. ఈ 21 చోట్ల టీడీపీ లేదా జనసేన అభ్యర్థులే గెలవాలి అని అక్కడి వారితో రాధ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ బలం ఉన్న చోట జనసేన, జనసేన బలం ఉన్న చోట టీడీపీ కలిసి పనిచేయాలి అని, వైసీపీని ఓడించాలి అని ఆయన స్పష్టం చేశారట. తాను కూడా టీడీపీతో పాటు అవసరమైన చోట జనసేన తరపున కూడా ప్రచారం చేస్తాను అని రాధ హామీ ఇచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి బలంగా ఉన్న అధికార పార్టీని ఢీకొట్టడంలో రాధ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.